హలో ఫ్రెండ్స్, పూర్వం మన పెద్దలు రాగి పాత్రలోనే ఎక్కువగా ఆహార పదార్థాలు తినేవారు. అంతేకాదు, వంట చేసినా ఇప్పుడు రాగి పదార్థాల్లోనే వాటిని ఆహార పదార్థాలుగా తీసుకునేవారు. అయితే పూర్వపు రోజులు ఇప్పుడు లేవు, కానీ అక్కడక్కడ కొన్ని రెస్టారెంట్లకు వెళ్తే మాత్రం మొత్తం అంతా రాగి వస్తువులతోనే మనకి ఆతిథ్యం ఇస్తారు. కొన్ని హోటల్లో ఇది రాయల్ లుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు వాటర్ జగ్ చూసినా రాగిదే ఉంటుంది. రాగి ప్లేటు, రాగి చెంబు, రాగి గ్లాస్, రాగి స్పూన్, రాగి ఫోర్క్, ఇలా అన్నీ రాగితోనే తయారు చేసి మీకు వడ్డిస్తారు. రాగి సంకటి కాదండో, ఇది రాగి పాత్ర. అవును, ఇది చూడడానే మీకు ఏమనిపిస్తుంది, రాగితో చేసిన వస్తువులు ఖచ్చితంగా చాలా మంచివి అని భావిస్తారు. అయితే రాగి పాత్రతో చేసినటువంటి వస్తువుల మీద ఏదైనా ఆహారాలు వేసుకొని తింటే ఏమవుతుంది అని చాలామంది పెద్దగా పట్టించుకోరు. పైగా పూర్వం నుంచి పాటిస్తున్నటువంటి పద్ధతి అని, ఇదే పాటిస్తే మంచిదని కొందరి అభిప్రాయం. కానీ పూర్వం ఒకప్పుడు మన పెద్దలలో రాగి ఇత్తడి వస్తువులే వాడేవారు, ఇది కాదు అని ఎవరు అనరు. రాగిలో బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది, రాగితో చేసిన పాత్రలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉండదు, అందుకే ఇందులో నిల్వ చేసిన పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువని ఈ మధ్యకాలం నుంచి ఆనాటి వరకు అందరూ కూడా ఇదే వాడారు. అయితే వీటికి ఎక్కడా లేని డిమాండ్ మాత్రం ఇప్పుడు వచ్చి పడింది. వాస్తవానికి రాగి పాత్రలో వండినప్పుడు, నిల్వ ఉంచినప్పుడు ఏదైనా కొన్ని పదార్థాలు నెగిటివ్ రియాక్షన్ కూడా ఇస్తూ ఉంటాయట. వెన్న, క్రీమ్, పాలను రాగి పాత్రలో స్టోర్ చేసినప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే వెన్న, క్రీమ్, పాలు రాగి పాత్రలో స్టోర్ చేసుకొని తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే అది మీకు చాలా ప్రమాదకరం. అలాగే మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి గిన్నెలో స్టోర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పులదానానికి రాగిలో ప్రతిచర్యలు జరుగుతాయట. ఇవి తిన్నప్పుడు ఆరోగ్యానికి అల్సర్ లాంటి ప్రమాదాలు, జీర్ణకోశంలో వ్యాధులు వస్తాయట. రాగి మన శరీరంలో చేరడం వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉంటాయి. అందుకే ఇది నెగిటివ్ అవ్వకుండా చూసుకోండి. ముఖ్యంగా జీర్ణాశయంతో సమస్యలు కూడా వస్తాయి. కడుపులో గ్యాస్, వాంతులు, విరోచనాలు, తిమ్మిరి వంటివి వచ్చి అలర్జీ కూడా వస్తుంది. అందుకే కొంతమంది రాగి పడకపోతే దాన్ని పక్కన పెట్టండి, రాగి వస్తువుల్లో తినాలనేం కాదు. నిజమైన రాగి వస్తువుల్లో కొన్ని కొన్ని పదార్థాలు తినడమే చాలా మంచిది. ఎందుకంటే రాగి చెంబులో మీరు నీరు తాగితే చాలు, ఆ పదార్థాల నుంచి మీకు మంచి ఆహారంగా అది చేస్తుంది. మీ శరీరానికి మంచి చేకూరడంలో ఆ రాగి నీరు చాలా ఉపయోగపడుతుంది.